తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మన్నించు మా ప్రియ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి రేణుకా జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. విడాకులకు అప్లై చేసి వచ్చిన తర్వాత ఏదో బాధ, నిన్ను నేను శాశ్వతంగా కోల్పోతున్నానని వ్యధ. అన్నేళ్లుగా నీకు దూరంగా ఉన్నా ఎప్పుడూ అంత బాధ లేదు. అందుకే ఆ వర్షం రోజు నీ దగ్గరకు వచ్చాను. నువ్వేమో ప్రవరాఖ్యుడి బోధనలు చేశావు. మూతి ముడిచి చిరుకోపంగా చూసింది. పెద్దగా నవ్వాడు. మీసం పక్కగా పడిన సొట్టను ముగ్ధురాలైనట్లు చూసింది. ఇప్పుడేంటి, ఒప్పుకున్నట్లేనా? సందేహంగా అడిగింది. హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ బ్యాగ్ చూసి అప్పుడు చెప్తాను. ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు. ఏంటి పార్థు, ఇది గర్వంగా అనిపించడం లేదు నీకు? లేదు, నువ్వు నా మీద కృతజ్ఞతతో కలిసి ఉన్నావని మనం కలిసి ఉన్నప్పుడు తెలిస్తే ఆ రోజు నేను అనుభవించబోయే క్షోభ ముందు నీకు నా మీద ఉన్న ఈ అపార్థం లెక్కలోనిది కాదు. సరే, రేపే హైదరాబాద్ వెళ్దాం. ఇదంతా ఎందుకు పార్థు? మీనాను ఇబ్బంది పెట్టడానికి అన్నట్లు లేదు. ఇన్ని అంటున్నా ఒప్పుకుంటూ నీ చుట్టూ తిరుగుతుందంటే నీకు అర్థం కావడం లేదా? అంది సబిత. అదే, ఎందుకలా అని అడుగుతున్నానో. తన కలలు కోరికలు ఎందుకు నా కోసం అణుచుకోవాలి అని అడుగుతున్నానో. ఇలా రుజువులు అడిగితే అవమానంతో నన్ను కాదంటుందనుకున్నానో, కానీ అన్నింటికీ అభిమానం చంపుకుని ఒప్పుకుంది. ఇది మీనా కాదక్కా, మీనా ఇలా ఉండదు. ఖచ్చితంగా నేను తన నేరాన్ని నా మీద వేసుకుని జైలుకు వెళ్ళానన్న కృతజ్ఞతతోనే ఇలా అన్నింటికీ తల ఊపుతోంది. బాధగా తల పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు. అయితే ఇప్పుడేం చేస్తావు? అక్కడికి వెళ్ళి చూస్తే నాకేమీ తెలియదని, కవర్ చూడలేదని తెలిస్తే ఏం చేస్తావు? అప్పుడైనా ఒప్పుకోవాలి కదా. అదే ఆలోచిస్తున్నాను. ఇది జీవితం పార్తూ, వృథా చేసుకోకూడదు. సవిత ముఖంలో వేదన స్పష్టంగా గోచరిస్తోంది. అదే నా బాధ. ఇంత చదువుకుని మీనా తన కలలు ఆశయాలు ఎందుకు చంపుకోవాలి? సవిత ఏమీ మాట్లాడలేకపోయింది. తను పార్థు జీవితం వృథా అయిపోతుందని చెప్తున్న మాటలన్నింటినీ మీనాకు అన్వయిస్తూ మాట్లాడుతున్న పార్థును నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి ఫోన్ చూస్తూ ఉన్న పార్థు ఫోన్ రింగ్ కావడంతో ఫోన్ మీద డిస్ప్లే అవుతున్న నా మీనా అన్న అక్షరాలు చూస్తూ గతంలోకి జారుకున్నాడు. బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడు అందరూ సరదాగా ఓ చిన్న టూర్కు వెళ్ళారు. అంత్యాక్షరులు, డ్యాన్సులు, తంబోలా, డమ్షాట్ గేమ్స్ ఆడి అలసిపోయి సరదాగా మరో గేమ్లోకి దిగారు. అదేమిటంటే వరుసగా ఒకరికొకరుగా ఎటు చూసినా ఒకే పేరు వచ్చే అమ్మాయిల పేర్లు చెప్పాలి, చెప్పలేని వారు పాట పాడాలి. ఓకే అంటే ఓకే అనుకుంటూ అందరూ పేర్లు చెప్పసాగారు. మొదట చెప్పేవారు చాలా హుషారుగా కనక, జలజ, సరస అంటూ తమకు తెలిసిన పేర్లు చెప్పినప్పటికీ చివర ఉన్నది పార్థు, ఆ పక్కన మీనా. పార్థు, ఏం చెప్పాలి? నీకేమైనా ఐడియా ఉందా? అయ్యో, మనం అనుకున్నవన్నీ వాళ్ళు చెప్పేశారు. ఎలా పార్థు, నీకేమైనా పేరు ఉందా? మరి నాకో? మీనా కంగారు పడిపోయింది. పార్థు దగ్గరకు రాగానే నా మీనా అన్నాడు. నా మీనా, అదేం పేరు అన్నారు ఒకరు. పార్థు, ఏంటి కొత్త కొత్త పేర్లు చెప్తున్నావు? కిరణ్ నవ్వాడు. ఇందాక సమోసా అంటే ఓకే అనలేదా మీరు? ఇది కూడా పేరే. నా మీనా, ఎంత బాగుంది పేరు, గట్టిగా పలికాడు. ఓకే ఓకే, గాయ్స్ సైలెన్స్, నెక్స్ట్ ఎవరో చెప్పండి, ఎవరో అరిచారు. ఇక చివర ఉన్నది మీనా. ఇంకేమీ చెప్పలేక ఓడిపోయానని ఒప్పుకొని పాట పాడింది. సాయంత్రం వరకు కాలక్షేపం చేసి హాస్టల్ ముఖం పట్టారు. బస్సు దిగిన తర్వాత మీనా సౌమ్యలను హాస్టల్ దగ్గర వదిలి వెళ్లేందుకు కిరణ్, శ్యామ్, పార్థు అందరూ కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళసాగారు. ఆటలలో ఒక్కొక్కరి మోసాలు, నైపుణ్యతల గురించి మాట్లాడుకుంటూ ఇవాళ మీనా పాట విన్నాం, కిరణ్ అన్నాడు. ఎవరూ చెప్పలేకపోతే శిక్షగా పాట పాడాలి అన్నారు, కానీ మొదటిసారి ఆ శిక్ష ఎవరికా అని డౌట్ వచ్చింది నాకు. పార్థు యథాలాపంగా అన్నట్లు అన్నాడు. ఏంటి? మీనా నడుస్తూనే పక్కకు తిరిగి చూసింది. ఒక్క క్షణం ఆలోచించి
అప్పుడే అర్థం చేసుకున్నట్లుగా పక్కకు తిరిగి పార్తోను సీరియస్గా చూసింది. అందరూ అప్పటికే నవ్వు ఆపుకుంటున్నారు. నిన్ను పార్తో భుజం మీద చేత్తో రెండు వేసింది. నా పాట వినడం శిక్ష నీకు? కోపంగా చూసింది. మీనా, అసలు వాడు చెప్పిన పేరు విన్నావా? నా మీనా అట, నీకు అర్థం కాలేదా? శ్యామ్ అందించాడు. ఏంటి పార్తూ, నువ్విలా అన్నావా? నాకు అర్థం కాలేదు. కిరణ్ ఆశ్చర్యంగా అంటూనే పెద్దగా నవ్వాడు. ఏం చేయను, అప్పటికీ అదే తలుపుకి వచ్చింది. పార్తూ కూడా నవ్వుతూ మీనా వైపు చూశాడు. నీ మీనానా నేను? గుడ్లూరిమింది. సారీ సారీ, లెంపలు వేసుకున్నాడు. గతం గుర్తు చేసుకున్న పార్తూ పెదవుల మీదకు నవ్వు తోసుకు వచ్చింది. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, లిఫ్ట్ చేశాడు. పార్తూ, రేపు రాత్రికి టికెట్లు బుక్ చేశాను. మీనా స్వరం. నేను చేసేవాడిని కదా, పార్తూ అన్నాడు. ఎవరు చేస్తే ఏముంది, ఇంకా విడాకులు రాలేదుగా. సరే బాయ్. పార్తూ ఏమీ మాట్లాడకపోయేసరికి కాసేపు చూసి ఫోన్ పెట్టేసింది. రాత్రి 8 కావస్తుండగా పార్తూ మీనా ఇంటి ముందు బైక్ ఆపి ఫోన్ చేశాడు. అప్పటికే బ్యాగ్ పట్టుకుని వరండాలో ఎదురు చూస్తున్న మీనా బయటకు వచ్చి బైక్ ఎక్కింది. మీనా జాగ్రత్త, పార్తూ జాగ్రత్త. శారద, భాస్కర్ ఇద్దరూ బయటకు వచ్చి సాగనంపారు. బైకు పార్కింగ్లో పెట్టి వచ్చేసరికి ట్రైను కదలడానికి సిద్ధంగా ఉంది. మీనా చేతిలో బ్యాగు ఓ చేతిలో పట్టుకుని మరో చేత్తో ఆమె చెయ్యి పట్టుకుని పరుగు తీశాడు. సీటు చూసుకున్నారు, ఇద్దరికీ క్రింద బెడతలే. 1-2 సీట్లు తప్పితే కంపార్ట్మెంట్ అంతా దాదాపు ఖాళీగా ఉంది. పార్తూ ఆమె పిలుపుకు ఫోన్ చూసుకుంటున్న పార్తూ ఎదురుగా చూశాడు. ఇదిగో చేయి చాచింది ఆమె చేతిలో యాపిల్. నువ్వు తిను. ఊహూ, తీసుకో. ఆమె ఒప్పుకోలేదు. నీకు? అందుకోబోతూ ప్రశ్నించాడు. నువ్వు సగం తిని ఇవ్వు. వద్దు, నువ్వే తిను. సరే నాకు సగం వద్దు, నువ్వే తిను. నవ్వింది. చురుకుగా చూసి తల తిప్పుకున్నాడు. నవ్వుకుంటూ సగం యాపిల్ తిని పార్తూ పిలిచింది. ఫోన్లో నుండి విసుగ్గా తలెత్తాడు. సగం తిన్న యాపిల్ అందించింది. ఇబ్బందిగా చూసి ఇక వదలదన్నట్లుగా అందుకొని చేతిలో పట్టుకుని ఫోన్ చూసుకుంటున్న పార్తూను ఓ అరగంట చూసింది. పార్తూ తినకపోవడంతో నేను తింటాను, ఇచ్చేయి అంటూ చెయ్యి చాచింది. స్వరంలో నిష్ఠూరమో బాధో కానీ సన్నగా ధ్వనించింది. ఊహూ, తింటాను అంటూ పార్తూ నోట్లో పెట్టుకోబోతుండగా ముందుకు వంగి చేతిలో యాపిల్ లాక్కుంది. అరే, నేను తింటానంటున్నాను కదా. పార్తూ చెయ్యి చాచాడు. ఇవ్వను, ఓ అరగంట నుండి తినకుండా పట్టుకునే ఉన్నావు. తల అడ్డంగా ఊపింది. లేదు, తింటాను, ఇవ్వు మీనా. ఈసారి ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు. ఇవ్వనన్నాను. ముఖం పక్కకు తిప్పుకుంది. మీనా ప్లీజ్ ఇవ్వవు. ఇవ్వనుగాక ఇవ్వను. పార్తూ గబుక్కున లేచి వచ్చి మీనా ప్రక్కన కూర్చొని ఒక చేతితో మీనా చెయ్యి పట్టుకుని మరో చేతితో మీనా చేతిలో యాపిల్ను బలవంతంగా తీసుకుపోయాడు. ఆమె ఇంకా బలంగా పిడికిలు బిగించింది. అరే, ఏంటి మొండితనం, ఇవ్వు మీనా. తన బలమంతా ప్రయోగించి లాక్కుంటూనే అనునయంగా అన్నాడు. ఒక క్షణం ఆగాడు. హఠాత్తుగా ఐడియా వచ్చినట్లుగా యాపిల్ వదిలి రెండు చేతులు మీనా నడుము చుట్టూ వేసి గిలిగింతలు పెట్టాడు. మీనా పక్కున నవ్వి పట్టు సడలించింది. వెంటనే చేతిలో యాపిల్ తీసుకుపోయాడు. ఇదిగోండి, ఆమెను వదిలేయండి. గంభీరంగా వినిపించిన పురుషస్వరం, కళ్ల ముందు ఓ యాపిల్తో ఉన్న చెయ్యి. మీనాను వదిలి తలెత్తి చూశాడు. ఎదురుగా ఓ 50 వ్యక్తి ఖద్దరు లాల్చి పంచకట్టుతో పల్లెటూరి పెద్ద మనిషిలా ఉన్నాడు. నా జీవితంలో ఎన్నో చూశాను కానీ ఇలా యాపిల్ కోసం కొట్టుకుంటున్న వారిని చూడలేదు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం. మీనా నడుము చుట్టూ ఉన్న పార్తూ చేతులు అప్రయత్నంగానే సడలాయి. మౌనంగా లేచి ఎదురుగా ఉన్న బెర్త్ మీదకు వచ్చాడు. బెర్త్ మీద కూర్చుంటూ ఎదురుగా ఉన్న మీనా వైపు చూశాడు. ఆమె చూపుల్లో చిక్కుకున్న చూపులను పక్కకు మళ్లించబోతుండగా మరలా కళ్ళ ముందుకు యాపిల్ పట్టుకున్న అతని చెయ్యి. తీసుకోండి. ఇదెక్కడి కర్మరా బాబూ అనుకుంటూ వద్దండి అన్నాడు. పర్లేదు, తీసుకోండి. ఎంత ఆకలి కాకపోతే సగం యాపిల్ కోసం ఒక ఆడపిల్ల మీద కలబడతారు చెప్పండి. ఈసారి ఈ మాటలన్నది అతను కాదు, మీనా. ఎదురుగా చూశాడు. మీనా పెదవులు నవ్వును ఆపుకుంటున్నాయి. మీనా కళ్ళల్లో కొంటెతనం ఒక్క క్షణం పార్తూ గుండెను గాలం పట్టి లాగినట్లయింది. మనసులో చెలరేగుతున్న అలజడిని అణుచుకుంటూ ప్లీజ్ వద్దండి, యాపిల్ ఇవ్వబోయిన అతని వైపు చూస్తూ కాస్త ముక్తసరిగా అన్నాడు.
అతను విచిత్రంగా చూసి తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. బ్లాంకెట్ పరుచుకొని పడుకుంటూ పార్థు వైపు చూసింది మీనా. అప్పటికే పడుకుని పక్కకు తిరిగి మీనా వైపు చూస్తున్నవాడల్లా చటుక్కున చూపులు పక్కకు తిప్పుకున్నాడు. పార్థు, ఇదిగో మీనా చేతిలో యాపిల్. అది ఇంతకుముందు సగం తిన్న యాపిల్ కాదు. ఇంకొకటి ఉందా? మరెందుకు అలా చేశావు? పార్థు అందుకుంటూ అడిగాడు. ఇలా చేయకపోతే నువ్వు గిలిగింతలు పెట్టేవాడివి కాదు కదా. అల్లరిగా నవ్వింది. ఎందుకో పార్థుకు ఎవరో చక్కెలిగింతలు పెట్టినట్లుగా పెదవులు విచ్చుకున్నాయి. చిన్నప్పుడు ఎంగిలి అనుకోకుండా నా దగ్గర లాక్కుని తినేవాడివి. మీనా మాటలకు అతను ఆమె వైపు చూశాడు. మీనా అతని వైపు చూడటం లేదు. పక్కకు తిరిగి పడుకొని ఎటో చూస్తున్నట్లుగా ఉంది. ఇంట్లో ఏం పెట్టినా నాకు పెట్టకుండా తినేదానివి కాదు. అవును, అమ్మ అప్పటికీ నాన్నతో అంటుండేది దీనికి భయం పెట్టకపోతే లాభం లేదు. పార్థు బొద్దుగా తయారవుతున్నాడు, ఇదేమో పీలగా తయారైందని. నవ్వింది మీనా. ఏం లాభం? తిన్నంత పని చేయించేదానివి. అత్తయ్య చేసిన సున్నుండలు తీసుకువచ్చి ఓ పాఠం అప్పజెప్తే ఒక సున్నుండ ఇస్తాననేదానివి. చిరుకోపంగా చూశాడు. నేను తప్పు చేస్తున్నానని అర్థమయ్యేసరికి చాలా ఆలస్యమైంది. సన్నగా గునిగింది. ఏంటి? పార్థు సూటిగా చూశాడు. ఏం లేదు, చెప్పినా నీకు అర్థం కాదు. మీనా నిశ్చలంగా చూస్తూ అంది. పార్థు కళ్ళు మూసుకున్నాడు. ఓ 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచేసరికి తననే తదేకంగా చూస్తున్న మీనా కనిపించింది. ఆ అందమైన పెద్ద పెద్ద కళ్ళల్లో ఏం దాగి ఉందో శోధించేందుకు అన్నట్లుగా నిశితంగా చూశాడు. ఏంటి అన్నట్లుగా కనుబొమ్మలు ఎగిరేశాడు. మీనా ఎడమ చెయ్యి మడిచి తల క్రింద పెట్టుకుని పక్కకు తిరిగి పడుకున్నదల్లా ప్రేమగా నవ్వి కుడి చెయ్యి ముందుకు చాచింది. పార్థు బ్రుకుటి ముడిపడింది. ఒక్క క్షణమే, వెంటనే తేరుకున్నట్లుగా ఎడమ చెయ్యి ముందుకు చాచి ఆమె చెయ్యి అందుకుని మృదువుగా పట్టుకుని చిన్నగా నొక్కాడు. నిద్రపట్టడం లేదా? మధురంగా నవ్వాడు. మీనా చటుక్కున కళ్ళు మూసుకుంది. కానీ పార్థు చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. కాసేపు చూశాడు. మీనా కళ్ళు తెరవలేదు. కానీ గాఢ నిద్రలోకి జారుకున్నట్లుగా ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలియజేశాయి. కాసేపటికి తన చేతిని పట్టుకున్న ఆమె చెయ్యి పట్టు సడలింది. చేతిలోంచి జారి క్రింద పడబోతున్న ఆమె చేతిని వదలకుండా పట్టుకొని పడుకున్నవాడల్లా లేచి మెల్లగా ఆమె చేతిని గుండెల మీద ఉంచి జారిపడిన బ్లాంకెట్ మెడ వరకు చప్పుడు కాకుండా కప్పి తన సీట్లోకి వచ్చి పడుకొని మీనా ముఖం వైపే చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటలైంది. ఏసీ వల్ల ఎక్కువ చలిగా ఉందేమో. పార్థుకు ఉన్నట్లుండి మెలకు వచ్చింది. ఎదురు బెర్త్ వైపు చూశాడు. మీనా కనిపించలేదు. బ్లాంకెట్ కుప్పలా పడి ఉంది. ఎక్కడికి వెళ్ళింది? వాష్రూమ్కి వెళ్ళిందేమో. 5 నిమిషాలు ఎదురు చూశాడు. అంతకు మించి ఎదురు చూడడం పార్థు వల్ల కాలేదు. చకచక వాష్రూమ్ వైపు నడిచాడు. కంపార్ట్మెంట్లో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. బాత్రూమ్ దగ్గరకు వెళుతుండగా అక్కడ దృశ్యం చూసి పార్థు నిశ్చేష్టుడయ్యాడు. మీనా వాష్రూమ్ నుండి బయటకు వస్తూ ఉన్నట్లుంది. ఒకతను ఆమెకు దారికి అడ్డంగా నిల్చుని ఉన్నాడు. ఆమె రాబోతుంటే 2 చేతులు అడ్డుగా పెట్టి నిల్చున్నాడు. నా దగ్గర చాలా యాపిల్స్ ఉన్నాయి, అతను చిన్నగా గుసగుసగా అంటున్నాడు. ఎవరతను? ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. అతను తాము గొడవ పడుతుంటే యాపిల్ ఇవ్వబోయినా అతను. మీనా పార్థుకు అభిముఖంగా ఉంది. ఆ ఆకతాయి ఆమెకెదురుగా ఉన్నాడు. అతని వెనుక ఉన్న పార్థుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెరించుకుంది. అప్పటికే పార్థుని చూసిన మీనా పార్థు ఆతృతగా పిలిచింది. అతను గబుక్కన వెనక్కి తిరగబోయాడు. పార్థు వెనక నుండి అతని మెడ మీద చెయ్యి వేసి గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. ఒక్క క్షణం అతను ఊపిరి ఆడక విలవిల్లాడినా వెంటనే మోచేతితో పార్థు పొట్టలో కుమ్మాడు. అబ్బా, పార్థు బాధగా అరిచాడే కానీ వదల్లేదు. మీనా గబుక్కున వచ్చి పార్థుని పట్టుకుంది. పార్థు వదిలేయ్ ప్లీజ్, వాడి పాపాన వాడు పోతాడు. లేదు, పోలీసులకు ఫోన్ చేద్దాం, ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదు. పార్థు వాడి మెడ మీద పట్టు సడలించకుండా 2 చేత్తో వాడి చేతులు విరిచి పట్టుకున్నాడు. ప్లీజ్ సారీ, నన్ను వదిలేయండి. మీరు పరిచయస్తులు అనుకోలేదు. ఈ అమ్మాయి అలాంటిదేమో అనుకుని ఫట్ వాడి చెంప అదిరిపోయింది. ఈసారి కొట్టింది పార్థు కాదు, మీనా. రాస్కెల్, ఎలా కనిపిస్తున్నానరా నీకు? పార్థు, నిజం చెప్పాలంటే నువ్వు వచ్చే వీడిని కాపాడావు. నేను వీడిని బయటకు తోసేసి ఉండేదాన్ని. అందుకే 5 నిమిషాల నుంచి నన్ను లోపలికి రానివ్వకుండా అడ్డుపడి సతాయిస్తున్నా అరవలేదు.
మీనా ముఖం కోపంతో ఎర్రబడింది. కంపార్ట్మెంట్లో ఎవరో లేచిన అలకిడి కావడంతో ప్రాణభయంతో హడలిపోతున్న అతన్ని వదిలేసి పద మీనాను ముందు నడిపిస్తూ తను వెనకే నడిచాడో. పార్తు బెర్త్ మీద కూర్చుంటే తను కూడా వచ్చి పార్తు పక్కనే కూర్చుంది. వాళ్ళిద్దరూ ఉన్న కంపార్ట్మెంట్లో ఎవరూ లేరు. పక్క బెర్త్లో ఉన్నతను ఇక తిరిగి చూడలేదో. దీనికంతా కారణం నువ్వే. పక్కకు తిరిగి పార్తు వైపు కస్సుమన్నట్లుగా చూసింది. నేనా? నేనేం చేశాను? నెవ్వరిపోయాడో. మరి నేను యాపిల్ ఇస్తుంటే తీసుకోకుండా ఏడిపించడం, నేను నీతో చనువుగా ఉండడం చూసి వాడు మనల్ని భార్యాభర్తలు అనుకోలేదట. మరి? మీనా నోటి వెంట భార్యాభర్తలు అన్న మాట వినగానే పార్తు ముఖం ఎర్రబడింది. నేనేదో నీకు లైన్ వేస్తున్నాను అనుకున్నాడట. వాడి ఆస్తిపాస్తుల వివరాలు చెప్పుకొచ్చాడు. మీనా పక్కన నవ్వింది. పార్తు ముఖం కోపంతో జేవురించింది. వాడిని మరో నాలుగు పీకాల్సింది, నువ్వు అడ్డుపడ్డావు. ముఖం గంటు పెట్టుకున్నాడు. నువ్వు రాకపోయి ఉంటే డోర్ దగ్గరకు లాక్కెళ్ళి క్రిందకు తోసేదాన్ని. నువ్వు వచ్చి వాడిని రక్షించావు. మీనా నవ్వింది. అప్పుడు మరో ఏడేళ్ళు కటకటాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేవాడిని తకీమని అనేశాడు. మీనా అప్పటి వరకు పార్తు వైపు చూసి మాట్లాడుతున్నదల్లా గబుక్కున తల వంచుకుంది. పార్తుకు మీనాలో మార్పు గమనించగానే వెంటనే తను అన్న మాటలలో తప్పు గ్రహించాడు. ఏం మాట్లాడాలో తెలియనట్లుగా ఉండిపోయాడు. 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. మీనా ప్రక్కనే కూర్చున్న పార్తు కళ్ళు కిందకి దించి మీనా వైపు చూశాడు. ఒడిలో చేతులు పెట్టుకుని రెండు చేతులను మార్చి మార్చి పరిశీలించుకుంటున్న దానిలా చూసుకుంటున్న మీనాను చూస్తే ఒక్క క్షణం మనసు కదిలిపోయింది. సాధారణంగా అలా కనిపించదు. లేత ఆకాశం రంగు చుడీదార్లో మబ్బుకన్య ఆకాశంలో నుండి దిగి వచ్చినట్లుగా ఉంది. మీనా, గబుక్కున అనేశాను, కావాలని కాదు. మీనా చేతులను తన చేతుల్లోనికి తీసుకున్నాడు. మీనా తన చేతులను చుట్టేసి ఉన్న పార్తు బలమైన చేతుల వంక తల వంచుకొని చూస్తూ ఉండిపోయింది. నేను జోక్గా అన్నాను. 7 ఏళ్ల శిక్ష జోక్ కాదు పార్తు. ఎంత కష్టం అనుభవించి ఉంటావు. అయిన వాళ్లకు దూరంగా అవమానాలు భరిస్తూ ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. బలవంతంగా వాటిని పైకి ఉబికి రాకుండా అక్కడే అణిచివేసేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసాగింది. అరే, జరిగిపోయింది కదా. నువ్వివేవి మనసులో పెట్టుకోకు మీనా, సంతోషంగా ఉండరా మనస్ఫూర్తిగా అన్నాడో. ఆ రోజే నాకు ఎందుకు చెప్పలేదు, ఇంత దూరం వచ్చేది కాదు కదా. పార్తు మౌనంగా ఉండిపోయాడో. పార్తు చేతులు మాత్రం మీనా చేతులను బలంగా బంధించి పట్టుకున్నాయి. ఎంతసేపు అలా ఉండిపోయారో వారికే తెలియదు. పడుకోవు, మృదువుగా అడిగాడో. లేచి తన బెర్త్ మీదకు వెళ్ళింది. సికింద్రాబాద్లో దిగి క్యాబ్ బుక్ చేసుకుని ఫ్లాట్కు చేరుకునేసరికి 11:00 ఇంటికి వచ్చేసరికి హౌస్మేట్ ఆఫీస్కు వెళ్ళి ఉండడంతో ఫోన్ చేసి సీక్రెట్ ప్లేస్లో ఉంచిన కీస్ తీసుకుని లోపలికి అడుగు పెట్టారు ఇద్దరు. మీనా బెడ్రూమ్ కబోర్డ్లో షాపింగ్ కవర్లన్నీ లాగి బెడ్ మీద పడేస్తుంటే మౌనంగా చూడసాగాడు. బెడ్ మీద ఓవైపు కూర్చుని అన్ని బట్టలు లాగి చూడసాగింది. ఓ కవర్ తీయగానే కనిపించింది. ఓ బ్రౌన్ కలర్లో ఉన్న కవరు. మీనా ఆ కవర్ చేతిలోకి తీసుకుని చూసింది. ఓవైపు ఓపెన్ చేసి ఉన్న కవరు చూడగానే మీనా ముఖం నెత్తురుచుక్క కూడా లేనట్లు పాలిపోయింది. చేతిలో కవరు వైపే దీక్షగా చూస్తూ ఉండిపోయింది. పార్తుది కూడా అదే పరిస్థితి. ఏదో మూల మీనా నిజమే చెప్తోందన్న విశ్వాసం పార్తు మనసులో ఉందేమో, ఇప్పుడు ఊహించనిదేదో జరిగినట్లుగా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. తను కవర్ ఓపెన్ చేయకుండా ఉంటే అప్పుడు తప్పించుకోవడానికి ఏం చెప్పాలో అనుకుంటూ వచ్చిన అతనికి ఇది సంతోషించవలసిన విషయం అయినప్పటికీ మనసెందుకో అంగీకరించడం లేదు. ఎందుకో మీనా ముఖం చూస్తూ అక్కడి నుండి కదలలేకపోయాడో. మీనా ఇంత దూరం వస్తుందని అనుకోలేదేమో. లేకపోతే తనని ఎందుకు వెంటబెట్టుకుని వస్తుంది? లేదా తనిలా వెంటబడి వస్తాడని అనుకోలేదేమో. పార్తు మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. అక్కడి నుండి భారంగా వెనుతిరిగాడు. పార్తు, మీనా పిలుపు విని తిరిగి చూశాడు. మీనా నెమ్మదిగా పార్తు దగ్గరికి వచ్చింది. పార్తు మీనా కళ్ళల్లోకి తదేకంగా చూశాడు. ఇక కనిపించవు కదూ. మీనా మాటలలో ఎప్పుడూ లేనంత అధైర్యం. ఎందుకు కనిపించను? తడబడ్డాడు. ఒక్కసారి నన్ను దగ్గరకు తీసుకుంటావా పార్తు? నీ భార్యగా కాదు, స్నేహితురాలిగా. నవ్వింది, కానీ ఆ నవ్వులో ఆనందం కనిపించలేదు. ఆమె కళ్ళల్లో ఎలాంటి భావం కనిపించిందో కానీ
పార్తు అప్రయత్నంగా ఆమెను దగ్గరకు తీసుకుని గబుక్కున గుండెలకు హత్తుకున్నాడు. పార్తు చేతులు ఆమెను అపురూపంగా చుట్టేశాయి. నువ్వు నా కోసమే అబద్ధం చెప్పావు, అర్థం చేసుకోగలను. పార్తు స్వరంలో బాధ తొంగిచూసింది. మీనా మౌనంగా ఉండిపోయింది. పార్తు గుండె చప్పుల్లో అతని హృదయ నివేదన ఏమైనా వినిపిస్తుందని చెవులు అప్పగించి మరీ వింటోంది. ఊహు, పార్తు మారిపోయాడు. లేకపోతే ఇంత కఠినంగా ఉండడం అతనికి సాధ్యం కాదు. నెమ్మదిగా అతని నడుమును చుట్టుకొని ఉన్న తన చేతులను సడలించింది. అతని ఛాతీ మీద ఆనించి ఉన్న తలను పైకెత్తి పార్తు వైపు చూస్తూ తనను చుట్టి ఉన్న అతని చేతులను తొలగించింది. పార్తు మీనాను వదిలి దూరంగా జరిగాడు. వెళ్తున్నాను చెప్పి చటుక్కున వెన్ను తిరిగి వచ్చేశాడు. పార్తుకు తను అనుకున్నది జరుగుతున్నప్పటికీ మనసింత భారంగా ఎందుకు ఉన్నదో అర్థం కావడం లేదు. మీనాను మర్చిపోవడం సాధ్యం కాకపోయినా ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా మీనాకు ఒక సుఖమయ జీవితాన్ని అందిస్తుంది. పార్తు అడుగులు వడివడిగా పడుతున్నాయి. రైల్వే స్టేషన్కు చేరాలంటే ఆటో కానీ క్యాబ్ కానీ ఎక్కాలనే ధ్యాస లేకుండా పాదాలు ఎటు అడుగులు వేస్తే అటు వెళ్తున్నాడు. చెంపలు తడిగా అనిపిస్తే చేత్తో తడుముకున్నాడు. కన్నీళ్ళు, ఏంటిది తను ఏడుస్తున్నాడా? ఎందుకు? మీనాకు పెళ్ళి అని తెలిసినప్పుడు ఏడవలేదు, విడాకులు అడిగినప్పుడు ఏడవలేదు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు? అర్థమైంది. ఇప్పుడు తనకై తను దగ్గరకు వస్తున్న మీనాను వదులుకుంటున్నాడు. అందుకే ఈ క్షోభ. రైల్వే స్టేషన్కు చేరేసరికి సాయంత్రం అయింది. ప్లాట్ఫారం బెంచి మీద కూలబడ్డాడు. మీనా ఏం చేస్తూ ఉంటుంది? ఏడుస్తూ ఉంటుందా? ఊహు, మీనా అంత బలహీనరాలు కాదు. కానీ ఒక్కటే సందేహం, తను రాము ఉత్తరం చూసి వచ్చిందనే అనుమానం వ్యక్తం చేయగానే కోపంతో వెళ్ళిపోతుందనుకున్నాడు. కానీ అలా చేయకుండా ఇక్కడికి వచ్చి తన ముందు కవరు చూపించడమే ఆశ్చర్యం. ఉత్తరం చదివి వచ్చిందని చెప్పేస్తే సరిపోతుంది కదా? ఎందుకిలా తనతో ఇంటి వరకు వచ్చి తెరిచిన కవరు చూపించింది? ఏమైనా తను కాస్త కఠినంగా ఉంటే చాలు, మీనా పెళ్ళైపోతుంది, తను కోరుకున్న జీవితంలో ఆనందంగా గడిపేస్తుంది. పార్తు లేచి టికెట్ తెచ్చుకోవాలి అనే ధ్యాస కూడా లేకుండా ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతూ అలాగే మరో 2 గంటల సేపు ఉన్నాడు. ఫోన్ రింగ్ కావడంతో ఉలిక్కిపడ్డాడు. జేబులో ఫోన్ తీసుకుని చూశాడు. లాయర్ కాలింగ్. ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతున్న అక్షరాలను చూసి ఈయన ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు? ఆశ్చర్యపోతూనే ఫోన్ తీశాడు. హలో. హలో, మీనా ఉన్నారా? నేను పార్తున్ సార్. ఓ, ఇది మీ నెంబరా? నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఆవిడ నెంబర్ అనుకున్నాను. భలే అమ్మాయండి, విడాకుల ఫారం మీద తన సంతకం చేయలేదు. నేను తీరా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత చూశాను, మీ ఒక్కరి సంతకమే ఉంది. అందుకే చెప్పాలని ఫోన్ చేశాను. ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది కదా ప్రాసెస్ అంతా అయ్యేసరికి. పార్తు వింటున్నాడు. సరే, ఆ అమ్మాయికి చెప్తాను. ఫోన్ చేసి తనను కనుక్కొని చెప్తారా సార్? ఏంటి? లాయర్కి అర్థం కాలేదు. అంటే తను ఎందుకు సంతకం చేయలేదో. ఎందుకేంటండి? హడావిడిలో మర్చిపోయి ఉంటుంది. ఆమె ఉడ్బీ కూడా వీలైనంత త్వరగా విడాకులు వచ్చేలా చూడమని చెప్పారు. పార్తు నిశ్శబ్దంగా ఉండిపోయారు. మీరేం బాధపడకండి, వీలైనంత త్వరగా విడాకులు వచ్చేలా చూస్తాను, ధైర్యం చెప్పారాయన. పార్తు ఫోన్ కట్ చేసి దీర్ఘాలోచనలో పడ్డాడు. మీనా సంతకం చేయకపోవడానికి కారణం ఏంటి? నిజంగానే మర్చిపోయిందా? పొరపాటున చేయలేదా? లేక ఉద్దేశపూర్వకంగా చేయలేదా? దాహంతో నోరు ఎండిపోతున్నట్లుగా అనిపించింది. వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఫోన్ రింగ్ కావడంతో చూశాడు. మళ్ళీ లాయరే. హలో, ఇదేంటండి ఈవిడ? ఇప్పుడు ఇలా ప్లేటు ఫిరాయిస్తున్నారు? ఆ రోజు కావాలనే సంతకం చేయలేదంటున్నారు. నేను మీకు ఈ విషయం చెప్తానంటుంటే రహస్యంగా దాచమంటున్నారు. మీరు విడాకులు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు కదా, మీకు ఏమని సమాధానం చెప్పాలి అని అడిగితే ఆయన మిమ్మల్ని అడగరు, మీరు కోర్టులో అప్లై చేయవద్దు, మేము ఎప్పటికీ భార్యాభర్తలమే అంటున్నారు. హలో. హలో సార్, ఏం చేయమంటారు? మీరే ఆవిడతో మాట్లాడి ఓ నిర్ణయానికి రండి, లేదా మీ తరపు నుండి ఆమెకు విడాకుల నోటీస్ పంపిస్తారా? కానీ ఇలా అయితే విడాకులు లేట్ అవుతాయి. ఆలోచించుకొని చెప్తానండి. ఫోన్ పెట్టేశాడు. రాము మీనాకు ఉత్తరం తాము లాయర్ దగ్గరకు వెళ్ళి వచ్చిన తర్వాత రోజు ఇచ్చాడు. అంటే నిజంగానే మీనా రాము ఉత్తరంతో సంబంధం లేకుండానే తనను కావాలనుకుంది.
పార్థు ఉత్సాహంగా లేచాడు. బయటకు వచ్చి క్యాబ్ మాట్లాడాడు. మీనా ఇంటికి వస్తున్నంతసేపు ఆలోచనలే. ఉత్తరం చూసి కూడా ఎందుకలా చెప్పింది? తను ఒప్పుకోడనేమో. మీనా ఫ్లాట్ దగ్గరకు రాగానే ఊరగా తెరిచి ఉన్న తలుపు కనిపించింది. టైం చూశాడు, 8 గంటలైంది. చిన్నగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. హాల్లో ఎవరూ లేరు. పడకగదిలో నుండి మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకిలా చేస్తున్నావు మీనా? ఉత్తరం నువ్వు చూసి తన దగ్గరకు వచ్చావంటే పార్థు దూరం అవుతాడని తెలిసి కూడా ఎందుకు నన్ను ఆ కవరు ఓపెన్ చేయమని ఫోన్ చేసి చెప్పావు? నాకు నిజంగా ఈ విషయం ముందే తెలిస్తే ఓపెన్ చేసేదాన్నే కాదు. నువ్వెందుకు చెప్తున్నావో అర్థం కాలేదు. అది ఓ అమ్మాయి స్వరం. చెప్తాను లాస్యా, నాకు కూడా ఎవరికైనా చెప్పాలని ఉంది. ఈ గుండెలో బాధ దించుకోవాలని ఉంది. నీకు చెప్తే కాస్త ఉపశమనం కలుగుతుందేమో చూస్తాను. నేనిదంతా పార్థుకు చెప్పాలనుకున్నాను. నా మనసు విప్పి తన గుండెకు వినిపించాలనుకున్నాను. ఊహూ, అవకాశం ఇవ్వలేదు. మీనా స్వరం నిండా బాధ తొణికిసలాడుతోంది. పార్థుకు నిస్సత్తువుగా అనిపించడంతో శబ్దం కాకుండా అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు. పార్థు ఎందుకో కానీ నన్ను దూరంగా పెట్టాలనుకుంటున్నాడు. ఇన్నాళ్లుగా ఎలాగైనా వాడికి దగ్గరవ్వాలని అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు తనను ఇబ్బంది పెట్టడం అనుకుంటున్నాను. అందుకే పార్థును స్వేచ్ఛగా వదిలేస్తున్నాను. అందుకే నిన్ను కవర్ చించమని ఫోన్ చేశాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నువ్వు దూరంగా రాదలుచుకుంటే ఇంత దూరం పార్థును తీసుకురావడం ఎందుకు? అక్కడే ఏదో మాట చెప్పవచ్చు కదా. లాస్యకు అర్థం కాలేదు. అవును, పార్థు లెటర్ చూడాలి అన్నప్పుడే నువ్వు నన్ను అవమానిస్తావా అని కోపం చూపించి వచ్చేయవచ్చు. కానీ అలా చేస్తే తప్పు పార్థుది అవుతుంది. నన్ను అనుమానించడం పార్థు నేరంగా చూపించదలుచుకోలేదు. ఎన్ని నేరాలు తన మీద వేసుకుంటాడు చెప్పు. అందుకే ఇక్కడ వరకు తీసుకువచ్చాను. మరికొద్ది రోజుల్లో విడాకులు వచ్చేస్తాయి. అప్పుడు శాశ్వతంగా విడిపోతారు కదా. ఊహూ, విడాకులు రావు. నేను డైవోర్స్ పేపర్స్ మీద సైన్ చేయలేదు. మీనా నవ్వింది. మరి ఇప్పుడే వదిలేస్తానన్నావు కదా, సంతకం ఎందుకు చేయలేదు? పార్థును మొదటిసారి విడాకులు అడిగినప్పుడు పార్థు పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకో, కానీ విడాకులు ఇవ్వను, నువ్వెప్పటికీ నా భార్యవే అన్నాడు. ఇప్పుడు నేను ఆ మాట అంటున్నాను. పార్థు నా భర్త, నేను విడాకులు ఇవ్వను. మీనా, నువ్వు పొరపాటు చేయడం లేదు కదా, ఆలోచించుకో. లేదు, ఎన్నాళ్ళు అలా దూరంగా ఉంటాడో చూస్తాను. అలాంటప్పుడు నన్ను కవర్ ఎందుకు ఓపెన్ చేయమన్నావు? చెప్పాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత లెటర్ ఓపెన్ చేయకపోతే పార్థు నన్ను అనుమానించినందుకు తప్పు చేసినట్లుగా ఫీల్ అవుతాడు. అంతేకాదు, వాడికి కూడా తెలుసు నేను అబద్ధం చెప్పనని. వాడి ధ్యేయం ఒక్కటే, ఏదో ఒక సాకుతో నాకు దూరంగా ఉండాలి. అర్థమైంది నాకు. అందుకే దూరంగానే ఉండిపోతాను. మీనా స్వరంలో విరక్తి ధ్వనించింది. పార్థుకు నువ్వంటే ఇష్టం లేదా? ఏమో అంటే లాస్యా, నువ్వెప్పుడూ నీకు మీ నాన్నంటే ఇష్టం లేదని అంటావు కదా. అవును, లాస్య వింతగా చూసింది. మీ నాకు పిచ్చి పట్టలేదు కదా, ఎందుకు ఇలాంటి అసందర్భపు ప్రశ్నలు? ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నీకు చెప్పాను కదా, నాకు బ్యూటీషియన్ కోర్స్ ఇష్టం. చేస్తానంటే ఇంజనీరే కావాలంటూ నన్ను బీటెక్ చేయించారు. ఎప్పుడు చదువు చదువు అని చంపుకు తిన్నారు. మార్కులు తక్కువ వస్తే పక్కవారితో పోల్చి తిట్టేవారు. అందుకే నాన్నంటే అయిష్టమే కాదు, కోపం కూడా. పార్థు పట్ల నా ప్రవర్తన కూడా ఇలాగే ఉండేది. ఓ తండ్రిగా మీ నాన్న అలా ప్రవర్తిస్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఓ స్నేహితుడిగా పార్థు నా మీద ద్వేషం పెంచుకోవడంలో విచిత్రమేముంది? వాడి స్వేచ్ఛను హరించానని వాడికి నా మీద కోపం. నాదే తప్పు. వాడిని వదిలిపెట్టి ఉండలేకపోతే వాడి దారిలోకి నేను వెళ్ళాలి. నా మార్గంలోనికి వాడిని తీసుకురావాలనుకోవడం నా తప్పే. మీనా స్వరంలో బాధ హాల్లో కూర్చుని వింటున్న పార్థు మనసును మెత్తగా స్పృశించింది. నువ్వు పార్థు మంచికే అలా ప్రవర్తించావు మీనా, బాధపడకు. లాస్యా ఓదార్చింది. పార్థు గొప్పగా బ్రతకాలి అనుకున్నాను. గొప్పగా అంటే ఏంటో నాకే తెలియదు. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసి పై అధికారులకు అణిగి మణిగి ఉంటూ లక్షలు ఆర్జించడం, వీకెండ్స్ ఎంజాయ్ చేయడం నేను గొప్పగా బ్రతకడం అనుకున్నాను. వాడేమో వ్యవసాయం చేస్తూ తను తిని ఓ 10 మందికి పని కల్పించి స్వేచ్ఛగా బ్రతకాలని అనుకున్నాడు. ఎప్పుడూ చదువు విజ్ఞానం కోసం అనేవాడు, ఉద్యోగాల కోసం కాదనేవాడు. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. బాగానే ఉంది, నువ్వు కూడా వెళ్ళి పొలం పనులు చేస్తావా ఏంటి? లాస్య వ్యంగ్యంగా నవ్వింది.
చేస్తాను, తప్పేముంది, పొలాలున్నాయి, డబ్బు ఉంది. నాన్న పొలాలన్నీ చేయలేక బీడు భూములుగా వదిలేసున్నారు, అదంతా సాగులోకి తీసుకొస్తాను. పని లేక టౌన్కు వలసపోయే ఊరి వారిని వెనక్కి రప్పిస్తాను. మీనా చెప్పుకుపోతోంది, మీనా ఇదంతా పార్తు కోసమేనా? మరి నీ కలలు? అన్ని దేశాలు తిరగాలనుకున్నావు, సుఖంగా కాలం గడపాలనుకున్నావు. లాస్యే గుర్తు చేసింది, మనిషికి కావలసింది సుఖం కాదు, సంతోషం అని తెలుసుకున్నాను. ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఉంటాను. పార్తుతో ఒక్కసారి మాట్లాడు మీనా. ఊహూ, ఇక నేను వాడి వెంట పడను. వాడికి నేను కావాలనుకున్నప్పుడు వాడే వస్తాడు. నువ్వు పార్తు జైల్లో ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళకపోవడం కూడా పార్తు కోపానికి కారణమేమో? ఎలా చూస్తాను లాస్య, తనను గొప్పగా చూడాలనుకున్న నేను ఆ స్థితిలో చూడగలనా? చూసి తట్టుకోగలనా? అలా చూసి ఉండగలనా? అంతేకాదు, శ్యామ్ను హత్య చేశాడన్న కోపం కూడా ఉంది మనసులో. ప్రేమించిన వ్యక్తిని విడిచి ఉండడం కష్టం లాస్య. అలా ఉండక తప్పదన్నప్పుడు, విడిచి ఉండడం భారం అనిపించినప్పుడు వాడితో గొడవపడి దూరంగా వచ్చాననుకో, అప్పుడే ఆ ఎడబాటును భరించగలను. కోపం విరహాన్ని భరించే శక్తినిస్తుంది. హాల్లో వింటున్న పార్తు కళ్ళు తనకే తెలియకుండా చెమర్చాయి. ఇక వింటూ ఉండడం తన వల్ల కాదనిపించింది. చటుక్కున లేచి మీనా వాళ్ళు ఉన్న గదిలోకి దూసుకువచ్చాడు. సుదీర్ఘమైన చర్చలో ఉన్నారేమో, పార్తును గమనించలేదు. మీనా, లాస్య ఒకరికొకరు అభిముఖంగా నిల్చుని ఉన్నారు. లాస్య గుమ్మానికి ఎదురుగా నిల్చుని ఉండడంతో గుమ్మం దగ్గరికి వచ్చిన పార్తును చూసింది. పార్తు మీనా వెనకే వచ్చి నిల్చున్నాడు. సరే, నేను షమ్మి గదికి వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను, నువ్వు భోజనం చేసి పడుకో, గబగబా చెప్పేసి మీనా పక్క నుండి పార్తును తప్పించుకుంటూ వెళ్ళిపోయింది. ఉన్నట్లుండి లాస్య ఎందుకలా వెళ్ళిపోతోందో తెలియక నివ్వెరపోతూ చూసింది మీనా. అరే ఏమైంది అంటూనే వెనక్కి తిరిగింది. వెనకే రెండడుగుల దూరంలో తన వంకే సూటిగా చూస్తూ పార్తు. తను కూడా పార్తు కళ్ళల్లోకి సూటిగా చూడబోయి సాధ్యం కాక కళ్ళు వాల్చేసింది. పార్తుకు ఆ రెండడుగుల దూరం భరించడం కష్టమనిపించిందేమో. చటుక్కున రెండడుగులు వేసి మీనా ఊపిరి తగిలేంత దగ్గరకు వచ్చాడు. క్రిందకు వాలి ఉన్న మీనా కళ్ళు తనకు అతి దగ్గరగా వచ్చి నిల్చున్న పార్తు పాదాలను చూస్తున్నాయి. పార్తు మీనా చుబుకాన్ని చేత్తో సున్నితంగా పట్టుకొని పైకెత్తాడు. మీనా కళ్ళు పైకెత్తి పార్తు కళ్ళల్లోకి చూసింది. ఎందుకో పార్తు ముఖం అలసటగా కనిపించింది. కానీ ఆ కళ్ళల్లో చెంగున ఎగిరి వచ్చిన కాంతి మాత్రం మిరుమిట్లు కొలుపుతూ ఉంది. ఆ కాంతి తన ముఖమంతా పాకుతున్నట్లుగా అనిపించింది. పార్తు గబుక్కున ముందుకు వంగాడు. మీనా ఏం జరగబోతుందో గ్రహించినట్లుగా చటుక్కున వెనక్కి జరిగింది. పార్తు ఆమె అలా జరుగుతుందని ఊహించలేదేమో ముందుకు తూలాడు. అయ్యో, మీనా పట్టుకోకపోయి ఉంటే పడిపోయేవాడే. మీనా చేతులు పార్తు నడుమును చుట్టేసి అతి కష్టం మీద పార్తును పడకుండా ఆపాయి. అతని చేతులు ఆమె నడుమును బలంగా చుట్టేశాయి. మీనా పార్తు నడుమును చుట్టి ఉన్న చేతులు వెనక్కి తీసుకోబోతుంటే, మీనా ప్లీజ్ వదిలిపెట్టకు, పడిపోతాను, కంగారుగా అన్నాడు. సడలించిపోయిన మీనా చేతులు మరలా పార్తును గట్టిగా పట్టుకున్నాయి. 30 సెకండ్లు గడిచిన తర్వాత మీనా హఠాత్తుగా స్పృహలోకి వచ్చింది. పార్తుయే తనను పట్టుకొని ఉన్నాడు. తను వదిలితే అతనెందుకు పడతాడు? పార్తు నడుము చుట్టూ ఉన్న తన చేతులు తీసి తనను పనవేసుకుని ఉన్న పార్తు చేతులను 2 చేతులతో విదిలించబోయింది. ప్లీజ్ మీనా, వదలద్దు, నిజంగా పడిపోతాను. నువ్వు వదిలేస్తే ఈసారి ఎక్కడ పడిపోతానో తెలియదు. పార్తు స్వరం ప్రాధేయపడుతున్నట్లుగా అంది. మీనా కళ్ళు పెద్దవి చేసి అతని ముఖంలోకి తీక్షణంగా చూసింది. పార్తు పెదవులు ముందుకు వంగి మీనా మెడను ముద్దాడాయి. అతని వెచ్చని ఊపిరి ఆమెను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంటే పార్తు వదులు గట్టిగా అరిచింది. ఊహూ, వదలను, ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ వదలను, గట్టిగా నిశ్చయించుకున్నట్లుగా అన్నాడు. అసలు వెళ్ళిపోయిన వాడివి ఎందుకు వచ్చావు? మీనా కోపంగా చూస్తూ అంది. లాయర్ ఫోన్ చేశాడు. ఎందుకు? పార్తు కౌగిలిలో గింజుకుంటూనే అంది. విడాకులు మంజూరయ్యాయని చెప్పేందుకు. పట్టు వదలకుండా తాపీగా చూస్తూ అన్నాడు. ఏంటి? పార్తు చేతులు వదిలించుకోవాలనే ప్రయత్నం ఆపి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. నీకు కూడా చేశారట, నువ్వు లిఫ్ట్ చేయలేదట. నిన్ను కూడా తీసుకుని వెళ్దామని వచ్చాను. అబద్ధం, నమ్మలేనట్లు చూసింది. నిజం, ఇద్దరం ఒప్పుకున్నందువల్ల డైవోర్స్ ఈజీగా వచ్చాయట.
మీనా చుట్టూ సంకెళ్ళలా బిగుసుకున్న చేతులను సడలించకుండానే అన్నాడో. ముందు వదులు నన్ను, సీరియస్గా అంది. సరే త్వరగా తయారవు, లాయర్ దగ్గరకు వెళ్దాం. వదిలేశాడో. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లాయర్ ఫోన్ చేశారంటుంటే పార్థు చెప్పేది నిజమే అయి ఉంటుందా? మీనాకు మొదటిసారిగా సందేహం వచ్చింది. ఎలా ఇచ్చారు? నేను అసలు పేపర్స్ మీద సైన్ చేయలేదు. ఆమె ముఖంలో చిన్నగా ఆందోళన కనిపించింది. ఓ, అదా నీ డౌట్. మరుసటి రోజే లాయర్ నన్ను పిలిచి విషయం చెప్పారు. నువ్వు సంతకం చేయడం మర్చిపోయావని, నిన్ను తీసుకురమ్మని చెప్పారు. కానీ నాకు నీ సంతకం చేయడం అలవాటే కదా. స్కూల్ డేస్ నుండి నా సైన్ నువ్వు, నీ సైన్ నేను ఎన్నిసార్లు చేయలేదు చెప్పు. అందుకే నేనే పెట్టేశాను. లాయర్ కూడా ఇద్దరికీ అంగీకారమైన విషయమే కదా అని ఏమీ అభ్యంతరం చెప్పలేదు. చాలా తాపీగా చెప్పాడు. పిచ్చా నీకు, నా సంతకం నువ్వెలా పెడతావు? కోపంతో పిచ్చెక్కినట్లయింది మీనాకు. ఇప్పుడు ఏమైంది మీనా, ఇద్దరం అనుకున్నదే కదా, ఆ రోజు హడావిడిలో మర్చిపోయావు. అబ్బా పార్థు, నేను మర్చిపోలేదు, కావాలని చేయలేదు, కోపంగా అరిచింది. పార్థు మీనా దగ్గరగా వచ్చాడు. ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని మృదువుగా పట్టుకుని ఆమె కళ్ళల్లోకి పరిశోధిస్తున్నట్లుగా చూశాడు. మీనా పార్థు వైపు అయోమయంగా చూసింది. ఎందుకు చేయలేదు? ఆమె కళ్ళల్లోకి అపురూపంగా చూశాడు. ఆమె కళ్ళు అప్రయత్నంగా వాలిపోయాయి. పార్థు నెమ్మదిగా ముందుకు వంగి మూసి ఉన్న కనురెప్పలపై తన పెదవులతో మృదువుగా స్పృశించాడు. తన పెదవులకు ఆమె కనురెప్పల తడి తగిలి ఉలిక్కిపడ్డాడు. సారీ, పార్థు నోటి నుండి ఆ మాట రావడంతోనే ఆమె కంగారు పడినట్లుగా కళ్ళు తెరిచి అతని పెదవుల మీద తన చేతిని ఉంచింది. ఆమె కళ్ళల్లో ప్రతిఫలించిన వేదనకు అతని మనసు ద్రవించిపోయింది. నువ్వు సారీ చెప్పకు పార్థు, అన్నింటికీ నేనే నీకు సారీ చెప్పాలి. ఎవ్వరికీ హాని చేయని నువ్వు హత్య చేశావంటే నమ్మాను. నీకు తోడుగా నిలిచి నీకు ధైర్యం చెప్పవలసిన సమయంలో నీ వెంట లేను. రవిచంద్ర పెళ్లి ప్రపోజ్ తెచ్చినప్పుడు 10 మందిలో ఒప్పుకున్నానని నిన్ను విడాకులు అడిగాను. నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడూ నా కోరికలు, నా ఆశయాలు తప్పితే నీకు కూడా కొన్ని కోరికలు ఉంటాయని గ్రహించలేదు. ఇవన్నీ నా తప్పులు, నేనే నిన్ను క్షమాపణ అడగాలి. మీనా మాట్లాడుతూనే అతన్ని హత్తుకుపోయింది. ఆమె అతని ఛాతి మీద తల ఉంచి నేరుగా అతని హృదయంతో మాట్లాడుతున్నట్టు ఉంది. లేదు మీనా, నాదే తప్పు. జీవితాన్ని ఏ రోజు సీరియస్గా తీసుకోలేదు. చదువు చదువు అని వెంటబడుతున్న నిన్ను చాలా తేలికగా తీసుకున్నాను. ప్రేమకు బాధ్యతలు కూడా ఉంటాయని తెలుసుకోలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు అర్థమైంది నువ్వు నా కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యావని. ఆ తర్వాత నేను నీ నేరం నా మీద వేసుకుని శిక్ష అనుభవించడం భర్తగా నా బాధ్యత అనుకున్నాను, పార్థు మంద్రస్వరంతో చెప్పుకుపోతున్నాడు. ఇక ముందు ఎప్పుడూ నీతో గొడవపడను. పార్థు మాటలు వింటూ అతని గుండెల మీద తలవాల్చి ఉన్న మీనా అతన్ని మరింత గాఢంగా హత్తుకుపోయింది. నీకు ఓ మంచి వార్త చెప్తాను, నాకేమిస్తావు? పార్థు అడిగాడు. ఏంటబ్బా ఆ వార్త? మంచి వార్త అని చెప్తున్నాను కదా, ఏమిస్తావో చెప్పు. ఆ వార్తను బట్టి ఉంటుంది, వార్త ఏమిటో చెప్పు ముందు. ఇలారా, పార్థు ఆమెను భుజాల చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుని ఇలా చూడు అంటూ ఆమె కవిముఖంగా తిరిగాడు. నేను ఈ శుభవార్త చెప్పగానే నీ కళ్ళల్లో సంతోషం నేను చూడాలి, అందుకే నా వైపే చూడు. అలాగే ఆమె నవ్వింది. జైల్లో ఉన్న 7 ఏళ్ల కాలం చిన్నదైతే కాదు. ఆ 7 ఏళ్ల కాలంలో నేనేం చేసి ఉంటానో ఊహించు, ఊరిస్తున్నట్లుగా అన్నాడు. నన్ను తలుచుకుంటూ ఉన్నావా? అల్లరిగా నవ్వింది. నిజమే, నిన్ను తలుచుకున్నాను. మరుక్షణమే నువ్వు కోపంగా చూస్తున్నట్లు అనిపించేది. ఓ 2 ఏళ్ల తర్వాత జైలర్ గారి సహకారంతో బావతో పుస్తకాలు తెప్పించుకొని బీటెక్లో ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ పూర్తి చేశాను. ఎంటెక్ కరెస్పాండెన్స్ కోర్స్ కంప్లీట్ చేశాను. వావ్, నిజంగా? మా మంచి పార్థు, నా బంగారం. మీనా ఒక్క ఉదుటిన పార్థు ముఖాన్ని దగ్గరకు తీసుకుని ముద్దుల వర్షం కురిపించింది. పార్థు మౌనంగా అందులోని ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. పార్థు, నీకు ఒక్క మాట చెప్పాలి. చెప్పు. నువ్వు కాదనకూడదు. ఏంటి, సిటీలో ఉండాలనుకుంటున్నావా? జాబ్ చేస్తావా? హ్యాపీగా చెయ్యి, నన్ను మాత్రం రమ్మని పిలవకు. కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను వారం వారం వస్తూ ఉంటాను, సరేనా?
ఓహో, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండను. కానీ నేను చెప్పాలనుకున్నది అది కాదు. మీనా మారం చేస్తున్నట్లుగా అంది. మరేంటి? మీనా ముద్దు మోము కేసి ముచ్చటగా చూస్తూ అన్నాడు. మీనా తదేకంగా పార్తు ముఖంలోకి చూసింది. నేను చెప్పింది విని నువ్వు అనాలి, ఇంకేమీ అనకూడదు. ఏంటో ఇన్ని షరతులు, నవ్వాడు. సరే అంటే చెప్తాను. అలాగే చెప్పు. మన్నించుమా ప్రియా? మీనా కళ్ళ నిండుగా నీళ్ళు. ఆమె కన్నీళ్లను తన చేతులతో మృదువుగా తుడిచాడు. శుభం. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.